ఆనియన్ చట్నీకి కావాల్సిన పదార్థాలు చూద్దామండి. ఆనియన్స్ 3 ఆనియన్స్, కొన్ని పచ్చిమిర్చి, అలాగే వేరుశనగకాయ పప్పులు, కొన్ని ఫ్రై చేసిన చింతపండు. ఇప్పుడు మనం పచ్చిమిర్చిని బాగా కడిగి కొన్ని వాటర్ పోసుకోవాలండి. ఇలా పచ్చిమిర్చిని ఎర్రగడ్డని బాగా ఉడకపెట్టుకోవాలండి. వాటర్ అంతా ఇంకిపోయే వరకు చూసారు కదా, కరెక్ట్గా ఈ ఫిల్ అయ్యే వరకు వాటర్ వేసేసుకొని అవి మొత్తం ఇంకిపోయే వరకు ఉడకబెట్టుకోవాలి బాగా. అలాగే ముందు చూపించాను కదండి, వాటితో పాటు మనకి పప్పుల పొడి కావాలి. ఈ పప్పుల పొడి ఎలా తయారు చేస్తారంటే, మామూలు ఇంట్లో యూజ్ చేసే శనగలు ఉంటాయి కదా, ఆ శనగలు అలాగే ఎండుమిరపకాయలు అలాగే కొన్ని తెల్లగడ్డలు వేసేసి మిక్సీ పట్టేస్తామండి. అంతే పప్పుల పొడి రెడీ అయిపోతుంది. అలాగే ఈ ఆనియన్ అండ్ టమోటా అండ్ ఎండుమిర్చి వేసి చట్నీ చేస్తామండి. ఇది ఎర్రకారం అంటారు మామూలుగా అయితే. ఇది కూడా కావాలి కడప స్టైల్ దోశ తయారు చేయాలంటే. ఇది ఎలా తయారు చేస్తారంటే, కొన్ని ఎండుమిరపకాయలు తీసుకొని దాంట్లో 1 లేదా 2 ఆనియన్స్ వేసేసి బాగా మిక్సీ పట్టేసి కొంచెం సాల్ట్ వేయండి. ఆ తర్వాత ఒక టమాటో యాడ్ చేయండి, ఎందుకంటే ఎండుమిరపకాయలు అనేది బాగా కారం ఉంటాయి, అలాగే ఆనియన్ కూడా కారంగా ఉంటుంది కదా, అందుకోసమని ఒక టమాటో వేయండి. బాగా పేస్ట్ మంచిగా వస్తుంది, అంత కారంగా ఉండకుండా వస్తుంది. మామూలుగా టమాటా వేయకపోతే చాలా కారం ఉంటుందండి, అంత కారం తినలేము, అందుకని నేను టమాటా ఒకటి యాడ్ చేశాను. ఈ రెండు మెయిన్గా కావాలండి ఆ దోశ చేయాలంటే. ఇప్పుడు నేను దోశ ఎలా తయారు చేయాలో చూపిస్తాను. చూసారు కదా బాగా ఉడికిపోయాయి, అలాగే వాటర్ కూడా లేవండి చూడండి. ఇప్పుడు మనం దీన్ని ఆఫ్ చేసుకునేసి మిక్సీ పట్టేసేయాలి. కొంచెం చల్లారాక మిక్సీలో వేయండి, బాగా మంచిగా వస్తుంది. చూసారు కదా వాటర్ ఏం లేవు, మ్యాక్సిమం అంతా ఇంకిపోయాయి. ఇప్పుడు ఆఫ్ చేసేద్దామండి దీన్ని. ఆఫ్ చేస్తున్నాను, ఆఫ్ చేసేసాను. కొంచెం చల్లారిన తర్వాత మిక్సీ పట్టేద్దామండి. ముందుగా మనం ఉడకబెట్టిన పచ్చిమిరపకాయలు ఆనియన్స్ తీసుకున్నామండి. అలాగే కొద్దిగంటే కొద్దిగా శనగకాయ పప్పులు, ఇలా చూపించాను కదా అనేసండి. మీకు ఇష్టమైతే వేసుకుంటే, లేకపోతే అవాయిడ్ చేయండి. ఎక్కువ కారం ఉండకుండా శనగకాయ పప్పులు వేస్తున్నాను, అలాగే కొంచెం చింతపండు, అలాగే మీ టేస్ట్కి తగినంత సాల్ట్. అంతే అండి, దీన్ని మిక్సీ పట్టేద్దాం. చూసారు కదా చట్నీ రెడీ అయిపోయింది. ఇప్పుడు ఒక బౌల్లో తీసుకున్నాం. ఇప్పుడు దోశ కారం దోశ తయారు చేసి చూపిస్తానండి. చూడండి కారం దోశ ఎలా చేస్తున్నాం. ముందుగా ఆనియన్ వేపిస్తున్నామండి. ఈ ప్రాసెస్ అంతా మీడియం సిమ్లో పెట్టుకొని చేయండి, అప్పుడే పర్ఫెక్ట్గా దోశ కాలుతుంది లోపల కూడా. దీనిపైన ఇప్పుడు లైట్ కారం. కడప స్టైల్ దోశ అంటే బాగా కారంగా స్పైసీగా ఉంటుంది. మేబీ ఇందుకేనేమో ఇంత ప్రాసెస్ చేస్తారేమో వాళ్ళు, నాకైతే ఇంత ప్రాసెస్ చేసేందుకు ఒప్పుకుండదు. ఎప్పుడైనా ఒకసారి చేసి ఇస్తూ ఉంటాను.
చూస్తారు కదా ఇలా పలచంగా ఈ కారాన్ని పోసేస్తారండి. ముందు చెప్పాను కదా ఎర్రగడ్డలతో ఎర్రగడ్డ, అలాగే ఒక టమోటా, అలాగే కొన్ని పచ్చిమిరపకాయలు వేసేసి మిక్సీ పట్టేస్తానండి. అదే ఇది చూస్తారు కదా అలా పలచంగా పూసేసి దానిపైన ఇప్పుడు పప్పుల పొడి చల్లేస్తానండి. చూసారు కదా ఎలా చల్లుతున్నారు, పల్చగా లైట్గా చల్లేస్తామండి. బాగా స్పైసీగా ఉంటుందండి, ఎక్కువ స్పైసీ తినలేని వాళ్ళు ట్రై చేయొద్దులేండి, బాగా స్పైసీ ఉంటుంది కదా, బాగా స్పైసీ ఇష్టపడే వాళ్ళు తినండి. ఇలా ఒక 2-3 ఇలా పైన ఆయిల్ వేసిన తర్వాత ఒక 2-3 మినిట్స్ అనేది బాగా కాలనివ్వండి దోశ, అప్పుడే బాగా పడుతుంది ఇదంతా దోశకి. చూసారు కదా చూసారు కదా కింద చూద్దాం ఒకసారి ఎలా కాలిందో చూడండి. ఇంకా వైట్గానే ఉంది, ఇంకా కాలేదు. మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని కాల్చుకోండి, బాగా వస్తుంది. ఇలా మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని కాల్చుకోవడం వల్ల దోశ అనేది బాగా ఫ్రై అవుతుంది, అలాగే ఈ పప్పుల పొడి ఇవన్నీ కొంచెం లైట్గా ఫ్రై అయిపోతాయండి, అప్పుడు మంచి టేస్ట్ వస్తుంది. చూసారు కదా గోల్డెన్ కలర్లో చేంజ్ అయిపోయింది, ఇది కనిపిస్తుందా చూడండి. ఇప్పుడు మనం తీసుకునేద్దాం, తీసేద్దాం. చూసారు కదా ఈజీగా వచ్చేస్తుందండి చూడండి. ఇప్పుడు ఇంకొక దోశ చూద్దామండి. కారం తీసుకోవటానికి అర్థంతా కదా, నేను ఏమన్నా చెప్పిన నేను ఇంకా తీసా అన్నీ వేసుకుంటే మా అమ్మకు తినడం. ఇప్పుడు మళ్ళీ 2-3 మినిట్స్ కలుద్దామండి, అప్పుడే బాగా వస్తుంది. ఇప్పుడు కాలిపోయి ఉంటుంది చూడండి, కాలేసింది, తీసేసుకున్నాం ఇంకా. మామూలుగా కోస్తా సైడ్ కారం దోశ ఎలా చేస్తారో చూపిస్తాను అండి.
అంటే మా మమ్మీ వాళ్ళు ఇన్సైడ్ ఇలాగే చేస్తారు యాక్చువల్గా. అంతే అండి, లైట్గా కారం తీసేస్తాం. ఇది కూడా ఒక 2 to 3 మినిట్స్ కాలుకుందామండి, బాగా అప్పుడే పర్ఫెక్ట్గా వచ్చేస్తుంది. చూడండి కాలిపోయింది కదా, ఇప్పుడు తీసుకున్నాక అంతేనండి కారం దోస్తాయి చేయడం. ఇదే అండి కడప స్టైల్ కారం దోశ విత్ ఆనియన్ చట్నీ అండ్ కొంచెం రెడ్ చట్నీ. చూడండి బాగా యమ్మీ యమ్మీగా ఉంటుంది. మీకు నచ్చినట్లయితే మీరు ట్రై చేయండి. ఈ వీడియో కనుక మీకు నచ్చితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. సబ్స్క్రైబ్ చేసిన తర్వాత పక్కన ఒక బెల్ ఐకాన్ వస్తుంది, దాని మీద క్లిక్ చేస్తారంటే నా వీడియో నోటిఫికేషన్స్ అన్నీ మీకు వస్తాయి. థ్యాంక్ యూ సో మచ్. చూసారు కదా నా మార్నింగ్ నుంచి ఆఫ్టర్నూన్ రొటీన్ ఇదే అండి. రోజు మేము చేసేది ప్రదర్శన ఆఫీస్కి వెళ్ళిన తర్వాత. ఓకే, ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి. సబ్స్క్రైబ్ చేసిన తర్వాత ఒక బెల్ ఐకాన్ అనేది వస్తుంది, దాని మీద క్లిక్ చేశారంటే నా నోటిఫికేషన్స్ అనేవి మీకు వస్తాయి. అంతే, థ్యాంక్ యూ. బాయ్ 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 చెప్పు కరణ్, కరణ్ బాయ్ చెప్పు. బాయ్ 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 చెప్పు. బాయ్ బాయ్. ఓకే అండి, బాయ్, టేక్ కేర్.